సూడాన్లో పాలనా సంక్షోభం వచ్చింది. మిలిటరీ దళాలు ఆర్మీకి పారామిలిటరీ దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీంతోటి 200 మంది ఇప్పటికే చనిపోయారు, 1800 మందికి పైగా గాయపడ్డారు. ఒకసారి సూడాన్ దేశానికి వెళ్ళొద్దాం, అందులో కొన్ని అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఉన్నట్టుగా కరెంట్ అఫైర్స్లో సూడాన్ ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ దేశంలో ఉన్నట్టుగా అంశాలు చూస్తే ఆ దేశ రాజధాని, సూడాన్ దేశ రాజధాని ఖార్టూమ్గా చెప్పుకోవచ్చు. ఇది ఈ ఖార్టూమ్ బ్లూ నైలు అండ్ వైట్ నైలు, ఈ రెండు నైలు నదులు ఖార్టూమ్ దగ్గర కలుస్తాయి. ఈ దేశ రాజధాని దగ్గర, రాజధానిలో ఖార్టూమ్ దగ్గర కలుస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే సూడానికి ఈ నైలు నది వరప్రదాయనని చెప్పుకోవచ్చు, ఈజిప్ట్కే కాకుండా సూడాన్కు కూడా. ఎందుకంటే ఎడారి దేశం కావడంతో ఈ నైలు నది మీద, నైలు నది మీద పూర్తిగా డిపెండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఆ కాల్పుల్లో పాలన గాడి వదిలేయడంతో మంచినీటి కొరత కూడా తీవ్రంగా ఏర్పడ్డట్టు తెలుస్తుంది. దీంతో ఈ విధంగా ఆర్థికంగా కూడా చిన్నాభిన్నమైందని చెప్పుకోవచ్చు. సూడాన్ కరెన్సీ ఫౌండ్ ఇది. ఈ సూడాన్ కరెన్సీ ఫౌండ్ కూడా వాల్యూ తక్కువ అని చెప్పుకోవచ్చు. మన 14 పైసలు ఇస్తే ఒక సూడాన్ ఫౌండ్ ఇస్తారు, అంటే మన రూపాయి కంటే కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కేవలం 14 పైసలతోటి ఒక సూడాన్ పౌండ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సూడాన్ దేశం కరెన్సీ ఏంటంటే పౌండ్ అని చెప్పుకోవచ్చు. అయితే 4.5 కోట్ల జనాభా ఉన్నట్టుగా ఈ సూడాన్లో పాలనా సంక్షోభం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అయితే అందులో భారతీయులు కూడా ఎందుకు చర్చించుకోవాలంటే, భారతీయులు హకీపికి అనే ఒక తెగ కూడా ఇప్పుడు సూడాన్లో చిక్కుకుంది. ఇది కర్ణాటక సంబంధించిన ఒక తెగ, గిరిజన తెగ వీళ్ళు సూడాన్లో చిక్కుకున్నారు, 31 మంది. దీంతో భారత ప్రభుత్వం కూడా ఆ సూడాన్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూడాన్లో 4000 మంది సూడాన్లో భారతీయులు జీవిస్తున్నారు, భారతీయులు బతుకుతున్నారు. అయితే దశాబ్ద కాలం క్రితమే 1200 మంది భారతీయులు అక్కడ ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. అంటే దాంతో ఇప్పటికీ 4000 మంది అయ్యారని చెప్పుకోవచ్చు సూడాన్లో భారతీయుల సంఖ్య. దీంతో ఇప్పుడు ఉన్నట్టుగా పాలనా సంక్షోభం ఎందుకు వచ్చింది ఏంటనేది ఒకసారి 2-3 ఏళ్ల క్రితం నుంచి అబ్జర్వ్ చేస్తే, ఒమర్ అల్ బషీర్ అని ఈయన 30 ఏళ్ళ నుంచి తన కబంద హస్తాల కింద సూడాన్ దేశాన్ని ఉంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైనంటే ఒమర్ అల్ బషీర్. ఈ ఒమర్ అల్ బషీర్ నియంత పాలనతోటి 2019లో ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున వచ్చేసింది. దీంతో 2019 ఆగస్టులో ఒక ఆయన పదవీచ్యుతులయ్యారు. ఎవరైనంటే ఒమర్ అల్ బషీర్. ఒమర్ అల్ బషీర్ తర్వాత ఆయన పదవీచ్యుతుడు అయిన తర్వాత, ఆ తర్వాత అటు సివిల్ వార్ కాబట్టి అటు పౌర నాయకులు, పౌర ఉద్యమాన్ని అప్పటికే ఉద్యమం చేసినట్టుగా నాయకులు కావచ్చు, దాంతోపాటు సైనిక అధికారులు కావచ్చు, ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం తాత్కాలికంగా ఒక ప్రధాని ఉంటాడు, ఆయన్ని అబ్దుల్లా హమ్దోక్ అనే తాత్కాలిక ప్రధాన్ని అపాయింట్ చేశారు. దాంతోపాటు పాలనా వ్యవహారాలు చూసేందుకు, ఇక సైనిక వ్యవహారాలు చూసేందుకు 2 ఏళ్ల పాటు సావరిన్ కౌన్సిల్కు నాయకుడిగా, సైనిక అధికారిగా లెఫ్టినెంట్ జనరల్ అబ్దల్ ఫతా అల్ బుర్హాన్, ఇక ఈయనతోటే వచ్చింది ఈ సమస్య అని చెప్పుకోవచ్చు. అబ్దల్ ఫతా అల్ బుర్హాన్ ఈయన ఆర్మీ చీఫ్. ఈయన ఈ అబ్దల్ ఫతా అల్ బుర్హాన్ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏంటంటే ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని, పౌర నాయకత్వాన్ని రద్దు చేస్తూ పౌర నాయకులుగున్న అబ్దుల్లా హోమ్ డోక్ని అరెస్ట్ చేశారు. దాంతోపాటు కొంతమంది పౌర నాయకుల్ని జైల్లో నిర్బంధించారు. దీంతో అంతేకాకుండా జైల్లో నిర్బంధించిన తర్వాత కూడా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటంటే ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనేది, ఇది పారామిలిటరీ బద్దలం, ఈ పారామిలిటరీ దళాన్ని ఆర్మీలో విలీనం చేశారు. దీంతో ఈ రెండింటి మధ్యలో కాల్పులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా హిస్టరీ చూశాం కదా, రెండు ఇటు ఆర్మీని తన చేతిలో పెట్టుకోవాలి, దాంతోపాటు ఈ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ని కూడా తన చేతిలో పెట్టుకున్నట్లయితే దేశం మొత్తం కంట్రోల్లో ఉంటుందన్న ఆలోచనతోటి ఈ సైనిక పాలన నిర్వహిస్తున్నారు. ఎవరంటే అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్. ఈ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ అంతేకాకుండా ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ చీఫ్ అయిన మహమ్మద్ అమ్దాన్ దాగోలా, వీరిద్దరి మధ్యలో పడతలేదు. దీంతో ఆయన అందులో ఆర్మీలో విలీనం చేస్తాను, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని చెప్పడంతో రెండు ఇటు దళాలకు కాల్పులు జరుగుతున్నాయి, ఇటు పారామిలిటరీ దళానికి, దాంతోపాటు ఆర్మీకి కాల్పులు జరుగుతున్నాయి. దీంతో 200 మందికి పైగా చనిపోయారు, దాంతోపాటు 1800 మందికి పైగా గాయపడ్డారని చెప్పుకోవచ్చు. దీంతో ఈ విధంగా సూడాన్లో హింస రాజ్యమెళ్తుందని చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఖార్టూమ్తో పాటు చాలా నగరాల్లో, ఆ పక్కన ఉన్నట్టు గ్రామాల్లో కూడా నీటి కొరత ఉందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆహార కొరత కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చాలా సూడాన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సూడాన్లో భారతీయులు 4000 మంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చేందుక పని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చేపట్టింది. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. హక్కీ పిక్కి తెగకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారంటూ కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. దీంతో రాజకీయం కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక రాజకీయ అవకాశంగా కాంగ్రెస్ భావిస్తుంది.
కర్ణాటక సంబంధించిన వారు. ఎక్కడో ఒక చిన్న దేశం, ఎక్కడో ఒక దేశంలో 4.5 కోట్ల జనాభా ఉన్నట్టు ఒక సూడాన్ దేశంలో జరుగుతున్న అల్లర్లతోటి భారతీయులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచం ఒక కుగ్రామం అయింది కాబట్టి ఇలాంటి అంశాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని కొద్ది రోజుల్లో సూడాన్లో ఇదే హింస కొనసాగుతుందా, ఎన్ని రోజుల పాటు హింస కొనసాగుతుంది? ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేసింది. సూడాన్లో పరిస్థితులు దరిదాపుల్లో అంటే సమస్య కొలికొచ్చేట విధంగా కనిపించట్లేదు. భారతీయులంతా క్షేమంగా ఉండండి, బయటకు రావద్దు వీలైనంత వరకు, మీరు అక్కడే ఉండేసి ఆహారం నీళ్ళని సమకూర్చుకోండి. ఈ విధంగా భారత ప్రభుత్వం కూడా సలహాలు సూచనలు ఇస్తుంది. వాళ్ళని వీలైనంత వరకు భారతీయుల్ని భారతదేశానికి తీసుకొచ్చిన ప్రణాళికలు కూడా కేంద్రం రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది సూడాన్కి సంబంధించి సూడాన్లో ఉన్నటువంటి ఒక సమస్య, అక్కడ జరుగుతున్న ఆందోళనలు, కాల్పులు, రెండు అటు పారామిలిటరీ దళాలకు ఇటు ఆర్మీకి జరుగుతున్న కాల్పులతోటి అందులో ప్రజలే కాకుండా అంటే సూడాన్ జనాలే కాకుండా వివిధ దేశాల్లో ఉన్నట్టు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా ఒక భారతీయుడు కూడా చనిపోయారు. వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇది సూడాన్లో ఉన్నట్టు సంక్షోభం.